హలో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము క్యారెట్ ఇడ్లీస్ చేస్తున్నామండి. క్యారెట్ ఇడ్లీస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్స్ చేసుకోండి. ఇడ్లీ పిండి, 2 క్యారెట్లు. ఇడ్లీ పిండి ఇంగ్రీడియంట్స్ ఎలా చేశారో నోట్ చేసుకోండి. 1 కప్పు మినుములకి 2 కప్పుల ఇడ్లీ రవ్వని నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ 2 కప్పుల ఇడ్లీ ఇడ్లీ రవ్వ కదా, 2 క్యారెట్లు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇంకా వీటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. అలాగే సాల్ట్ కూడా ఉండాలి కదా, సాల్ట్ రుచికి సరిపడు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఉప్పు క్యారెట్లలో వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా చూడండి, వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా వీటిని అయితే మెత్తటి పేస్ట్ లాగా పట్టుకుందాం. చూడండి, నేను మెత్తగా క్యారెట్ అయితే పట్టుకున్నాను, కనిపిస్తుంది కదా. ఇలా పట్టుకున్నాక ఈ పేస్ట్ని ఇందులో మిక్స్ ఇడ్లీ రవ్వలో వేసుకోవాలి. ఓకేనా? చూడండి ఎంత మెత్తగైందో. ఓకేనా? ఇలా చేతితో అయితే వేసుకుంటే మనకు ఇంతనైనా అంటు లేకుండా, అంటే దీనికి గిన్నె కట్టకుండా మొత్తం వచ్చేస్తుంది. స్పూన్తో అయితే సమోసా సగం మిక్సీకే పాడైపోతుంది. ఓకేనా? అట్లా కాకుండా ఇలా చేతితో వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, బటన్ మొత్తం క్యారెట్ కలర్ వచ్చేసింది కదా. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఉప్పు సరిపోతుందండి, మనం క్యారెట్లో వేసుకున్న ఉప్పే చాలు. ఓకేనా? ఇంక ఇప్పుడైతే ఇలా కలుపుకున్నాం కదా క్యారెట్, ఇలా కలుపుకుండా వేసుకోవాలి. మొత్తం ఏం అప్లై చేయాలండి నేను, ఎందుకంటే ఆల్రెడీ మనం క్యారెట్ వేసుకున్నాం కాబట్టి చాలా స్మాల్గా వస్తాయి. ఆయిల్ లాంటివి ఇట్లా వీటికి ఏం పోయడం ఉండదు, మంచిగా శుభ్రంగా కలుపుకోవాలి అంతే అండి. ఇలా వేసుకోవాలి ఇడ్లీలు. ఇవి పెద్ద పెద్ద ఇడ్లీలుగా పొంగుతూ ఉంటాయి. పొంగడం అంటే పెద్దగా అయితే స్పాంజ్ లెక్క ఈ గుంతలన్నీ నింపుకోవాలి. ఇలా ఇంకా ఇడ్లీలని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఇంకా ఉడికించుకోవాలండి. ఏనా 10 నిమిషాలు వీటిని స్టవ్ పైన ఉడకబెట్టుకోవాలి. ఓకేనా? ఈ కట్టు వరకు వాటర్ పోసుకోవాలి, చెప్పలేదా? చెప్పిన కట్టు వరకు వాటర్ పోసుకొని ఈ పాత్రని ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా మూత పెట్టేసి 20 మినిట్స్ to 15 మినిట్స్ ఉడికించుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన క్యారెట్ ఇడ్లీలు అయితే నేనైతే చేశాను. ఓకేనా? రెడీ అయినాయి కూడా. చూడండి ఎంత బాగున్నాయో. ఇట్లా స్టాండ్ అని తీసుకోవాలి, బయటికి తీసి ఇంకా ఒక్కొక్క ఇడ్లీని తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా? ఎంత బాగున్నాయో చూడండి, చాలా స్పాంజ్గా చూడండి కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.